దాడులు మీరే చేయించుకుంటున్నారా లేదంటే తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారని ఆరోపణలు మాత్రమే చేసి మహిళలతో చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆడంగి రాజకీయాలు ఇవి. దీనిని ఉద్యమం అంటారా? రైతుల నిరసన కనిపించట్లేదా మీకు? రైతుల ఆవేదన కనిపించట్లేదా? అమరావతి ప్రాంతం మీ జాగీరా? అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వ్యక్తులు తప్ప ఎవరో తిరగకూడదా? చంద్రబాబు గారిని టార్గెట్ గా చేసుకునే ఈ సిట్టు వేశారు. సిట్టును చూసి ఎందుకు తడిచిపోతుంది మీకు అని అడుగుతా ఉన్నా. సిట్టును చూసి ఎందుకు మద్యం ధరలు పెంచి సామాన్యుల్ని ఇబ్బంది పెడుతున్నారు? మద్యం తాగండి, తాగి ఓగండి, ఊగేసి మేము చెప్పింది వినండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది? అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ సిట్టు వేయడం, గత 5 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు జగన్ గారు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? అలాగే వైసీపీ నేతల మీద జరుగుతున్న దాడులు వెనక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందా లేదంటే వైఎస్ఆర్సీపీ నేతలే కావాలని దాడులు ఎదురు దాడులు చేస్తున్నారా? ఈ ప్రచారం వెనక వాస్తవం ఏంటి? ఇదే అంశంపై ఇవాళ మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, సడన్గా సిట్టేశారు, మీ మీద దాడులు మీరే చేయించుకుంటున్నారా లేదంటే తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారని ఆరోపణలు మాత్రమే చేసి కొత్త రాజకీయం నడుపుతున్నారా? సరే, ఇప్పుడు ఎవరి మీద ఎవరైనా దాడి చేయించుకుంటారా? చేయించుకోరు కదా. అక్కడ ఏం జరుగుతుందో మీకు ఆధారాలతో సహా ఈరోజు ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకురాలు కావ నందిగం సురేష్ గారు వెళ్తూ ఉంటే ఆయన అక్కడ ఆగితే కారు, ఆయన దగ్గరకు వచ్చేసి అదిగో ఎంపీ వెళ్తున్నాడు ఆయన మీద దాడి చేయాలని చెప్పి కారం పొట్లాలు తీసుకొని వాళ్ళ మీద చల్లేసి అదేవిధంగా ఎంపీని దోషణలు ఆడుతా, బూతులు తిడతా, ఆమె ఏ విధంగా ప్రవర్తించిందో మీరు చూశారు. ఆమె నేను ఆధారాలతో సహా ఆమె ఫొటోస్ నేను చూపిస్తా. ఏమని రైతు అంటారా, తెలుగుదేశం పార్టీ నాయకురాలంటారా, మీరే చెప్పండి ఎవరేమా. ఈ ఫోటోలో మీకు క్లారిటీ కనపడుతుంది కదా, నందిగం సురేష్ గారి మీద దాడి చేసిన వ్యక్తి. అదేవిధంగా ఈమెకు సంబంధించిన మిగిలిని రాయపాటి సాంబశివరావు గారితో, చంద్రబాబు నాయుడు గారితో, ఏం రైత, ఏం రైత తెలుగుదేశం పార్టీ నాయకురాలా కార్యకర్త? అంటే వీళ్ళు జేఏసీ నేతలుగా అక్కడికి వచ్చి ఆయన కారు మారుతుంటే వాళ్ళ నిరసన తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ లోపల ఎంపీ నందిగం సురేష్ గారి అనుచరులే కారం పొట్లాలతో వీళ్ళ మీద దాడి చేశారు అనేది వస్తున్న ఆరోపణ. సరే, ఇప్పుడు ఒక ఎంపీ కారులో కారం పొట్లాలు పెట్టుకుని వెళ్తాడా? మినిమం కామన్ సెన్స్ ఉండాలిగా మాట్లాడే ఛానల్స్కి కానీ లేదంటే మాట్లాడుతున్న వ్యక్తులకు కానీ. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతకైనా దిగదారిపోయి మాట్లాడతారనడానికి ఒక ఎంపీ కారులో కారం పొట్లాలు పెట్టుకుని వెళ్తాడండి, ఏం మాట్లాడతారండి వీళ్ళు? క్లారిటీగా బస్సులో వచ్చిన వీడియో మీరు కూడా చూస్తుంటారు. ఆ బస్సులో ఇదిగో వాళ్ళే కారం పొట్లాలు తెచ్చారని చెప్పండి, మన దగ్గర కారం పొట్లాలు ఉన్నాయి కదా, మనం దొరికిపోతాం కదా, వాళ్ళే మన దాంట్లో బస్సులో ఇసిరేశారు కారం పొట్లాలు అని చెప్పండి అని చెప్పి ఆ మహిళలు ఏ విధంగా మాట్లాడారో మీరు వీడియోలో చూశారు. ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి, అసలు ఇక్కడికి వస్తున్న మహిళలు రాజధాని ప్రాంతానికి సంబంధించిన మహిళలు కాదు. కుకట్పల్లి, ఎల్బీ నగరు, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి పెయిడ్ ఆర్టిస్టుల్ని తీసుకొని వచ్చి మహిళలతో చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆడంగి రాజకీయాలు ఇవి. దీనిని ఉద్యమం అంటారా? అంటే మీరు అమరావతి ప్రాంతం అన్న మీ జాగీరా? అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వ్యక్తులు తప్ప ఎవరో తిరగకూడదా? ఏ అమరావతి ప్రాంతంలో రోజా గారు వెళ్ళకూడదా? ఏ అమరావతి ప్రాంతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తిరగకూడదా? ఏ అమరావతి ప్రాంతంలో ఆర్కే గారు తిరగకూడదా? ఏ అమరావతి ప్రాంతంలో నందిగం సురేష్ గారు వెళ్ళకూడదా? ఏ అమరావతి ప్రాంతంలో మీ ఛానల్ వెళ్ళకూడదా? ఏ అమరావతి ప్రాంతంలో మేము వెళ్ళకూడదా? ఏ అమరావతి మీ అయ్యే జాగీరా ఉన్నా? అమరావతి ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా? ఏ మాట్లాడితే అమరావతి ఇక్కడ రావడానికి వీల్లేదు ఎవరు? మేము చెప్పినట్టు ఇంటేనా ఇక్కడికి రావాలి? ఏ జై అమరావతి అనాలా? జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్న 16,400 గ్రామాలు మాకు ముఖ్యం. అంతేగాని ఒక గ్రామం కోసమో, ఒక గ్రామంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమో మీరు అక్కడ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి చేయిస్తున్న కృత్రిమ ఉద్యమాన్ని, ఈరోజు ఆ ఉద్యమం వెనక దాడులు చేయించి ఈరోజు మీరు పన్నుతున్న కుట్రలని ఈరోజు సమర్థవంతంగా తిప్పి కొడుతున్నారు. కాబట్టి ఈరోజు పదే పదే ఒక దళిత ఎంపీ మీద రెండోసారి కూడా మీరు దాడులకి పాల్పడుతూ ఉన్నారంటే
ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని మా చేతగాంతరంగా మాత్రం తీసుకోవద్దని మాత్రం చెప్తా ఉన్నాం. గత కొద్ది రోజులుగా మీరన్నట్టు ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద పగలని తేడా లేదు, రాత్రి అని తేడా లేదు. మొన్న విడుదల రజనీ గారి కారు మీద కూడా అర్ధరాత్రి దాడి జరిగిన సందర్భం కోటప్పకొండకి వెళ్ళి వస్తుంటే, ఇది ఒక రాజకీయ ప్రతీకార దాడులుగా మీ పార్టీ చూస్తుందా, లేదంటే అమరావతిలో రైతులు చేస్తున్న నిరసనకు ప్రతీకారంగా ఈ దాడులు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు? సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇలా దాడులు చేయటం, కుట్రలు రూపొందించడం, ఇవన్నీ వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. ఇప్పుడు ఆ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ప్రస్థానం అని తీసుకుంటే, పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నప్పటి నుంచి అతని ప్రస్థానం మనం చూసాం. ఎలా అయితే ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా ఇతనికి ఏమైనా ఎదురు తిరిగితే వాళ్ళని కూడా చంపించేసే స్థాయి చంద్రబాబు నాయుడు ఆ రోజు గతంలో చూసాం. అలానే ఈరోజు దాడులు, ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు కూడా మా నాయకుల మీద ఇదే విధంగా దాడులు చేశారు. ఈరోజు మేము అధికార పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ రౌడీజాన్ని అడ్డం పెట్టుకొని ఆ తెలుగుదేశం పార్టీ గోండాల చేత ఈరోజు మా మీద దాడులు చేపిస్తా, దీనికి ఒక రాజధాని అని ఒక ముసుగుని అడ్డం పెట్టించి ఈరోజు రాజధాని ప్రాంతంలో జేఏసీ వాళ్ళు దాడులు చేశారండి. జేఏసీ అంటే ఏందని అడుగుతున్నా. ఏం జేఏసీ అంటే జగన్ యాంటీ కమిటీయా? ఏం జేఏసీ అంటే జగన్ యాంటీ కమిటీయా? అసలు మీరు చేస్తున్న ఉద్యమమా? దాన్ని ఉద్యమం అంటారా? అసలు ఉద్యమం అంటే ఏంది? ఉద్యమం ఉధృతం అయిపోతుందని మీరు ఎల్లో మీడియాలో రాస్తారు. ఏంది ఉద్యమం, ఎక్కడ ఉధృతం? దాన్ని ఉద్యమం అంటారా? ఏమంటారు దాన్ని? రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది కుక్కట్పల్లి, ఎల్బీ నగరు, లేదంటే కొన్ని కొన్ని ప్రాంతాలు వేరే బెంగళూరు, లేదంటే మీకు అనుకూలంగా ఉన్న కొంతమంది వ్యక్తుల్ని అక్కడ తీసుకొని వచ్చి మీరు చేసేదాన్ని ఇది ఉద్యమం అనరు. ఇది పెయిడ్ ఆర్టిస్టులతో మీరు చేసే డ్రామా, దీన్ని ఎవరో పట్టించుకోరు. ఈరోజు మీరు ఇదే విధంగా దాడులు కొనసాగించాలని ప్రయత్నిస్తే మాత్రం తీవ్రంగా ఉండిద్ది, ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఇష్యూలో. ఎందుకంటే మీరు పదే పదే ఈ విధంగా రెచ్చగొడుతూ, బూతులు తిడుతూ, ఎంపీల చొక్కాలు పట్టుకొని, లేదంటే ఎంపీల మీద కారాలు జల్లి, ఎంపీలను అడ్డం ఎంపీలను అడ్డుకొని ఏదో ఒక విధంగా దాడులు చేయాలని మీ విధంగా కానీ ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. ఈ ఆందోళన వెనక రైతుల నిరసన కనిపించట్లేదా మీకు? రైతుల ఆవేదన కనిపించట్లేదా? వాళ్ళు అమరావతిని పరిరక్షించుకోవడం కోసం చేసే ఉద్యమం కనిపించట్లేదా? దాడులే కనిపిస్తున్నాయి. వాళ్ళు చెప్తున్నారు, మేము ఎక్కడ ఎవరిని దాడి చేయలేదు, అడ్డుకొని మా నిరసన మాత్రమే తెలియజేస్తున్నామని. దాడులు అనే ఒక పేరు ఎందుకు తీసుకొచ్చారు తెర మీదకు అనేది ప్రధానంగా వాళ్ళు ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఎక్కడున్నారు రైతులు? ఏమైనా రైతులకు నిజంగా అన్యాయం చేస్తే, ఆ ప్రాంతంలో ఉన్న రైతులను ఏమన్నా నిజంగా మేము మోసం చేస్తే మీరు అన్నట్టుగా ఉద్యమం చేయాలి. 10 సంవత్సరాలు వాళ్ళు కౌలిస్తానంటే, మేము 15 సంవత్సరాలు ఇస్తానంటే మేము రైతులను మోసం చేసామా? రైతు కూలీలకు 2,500 రూపాయలు జీవనభృతి వాళ్ళు నెల నెల ఇస్తే మేము 5,000 రూపాయలు నెల ఇస్తా అన్నప్పుడు మేము రైతు కూలీలను మేము మోసం చేసామా? మీకు అభివృద్ధి చేసి 18 నెలల్లో ఫ్లాట్లు ఇస్తానన్నప్పుడు 4 సంవత్సరాలైనా మీరు అడగకుండా ఫ్లాట్లు కూడా డెవలప్ చేసి ఇవ్వన చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేశాడా? ఈరోజు మేము ఇక్కడ శాసనాలు రూపొందించే రాజధానిగా అమరావతిని ఉంచుతూ మిగిలిన 2 ప్రాంతాల్లో కూడా రాజధానిగా ఉండాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకుంటా, మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము అండగా ఉంటాం, ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందిద్ది, దానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీగా ఉన్న అమరావతిని ఈరోజు కార్పొరేషన్గా చేస్తున్న మేము మోసం చేశామా? అదే గ్రామ పంచాయతీగా ఉంచిన చంద్రబాబు నాయుడు మోసం చేశాడా? ఎవరు రైతులను మోసం చేశారు? 28,000 మంది రైతులు ఏదైతే అక్కడ భూములు ఇస్తే, 28,000 మంది రైతులు 33,000 ఎకరాల భూములు ఇస్తే, 14,000 మంది రైతులు ముందే అమ్మేసుకుంటే ఎక్కడ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారమా? రైతులు నిజంగా భూములు ఇచ్చినట్ట? సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. ఈరోజు రైతులను అడ్డం పెట్టుకొని అక్కడ ఎవరైతే రైతుల ముసుగులో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు జేఏసీ ముసుగులు వేసుకొని అక్కడికి వెళ్ళి ఈరోజు ఒక పెయిడ్ ఉద్యమం చేస్తున్నారో దానిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు దాడులు చేసే సంస్కృతిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిజంగా మీకు ఇబ్బంది ఉంటే ఆ ప్రాంతంలో మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు మీరు ఏమైనా వస్తున్నా అంటే వాళ్ళు ఏమో రావద్దని చెప్పలేదు కదా. మీరు వెళ్ళి మా సమస్య ఇది, మాకు ఇది చేస్తా అన్నారు, ఇది చేయలేదని అడగండి. అంతేగాని ఇక్కడ అమరావతి అనే ఒక దాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఏదేదో జరిగిపోతుందని చెప్పి ఒక కుట్రకు తెరలేపి ఇక్కడ అశాంతి కలగజేసి ఇక్కడ రేపొద్దున ఏదో ఒక గొడవలు చేయాలి, దీన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అశాంతిని కలగజేయాలని ఒక కుట్రలో భాగంగా ఇచ్చేస్తున్నారు తప్ప వేరేది లేదని చెప్తారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్టు వేయడం వెనక ఆంతర్యం ఏంటి? మీ ప్రభుత్వం ఉన్నట్టుండి సిట్టు వేసి 5 ఏళ్లలో జరిగిన అవినీతిని బయటికి తీయాలి, చంద్రబాబు గారిని టార్గెట్గా చేసుకునే ఈ సిట్టు వేశారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ముందే చేశారా టార్గెట్? చంద్రబాబు నాయుడు ప్రజలే టార్గెట్ చేశారు. ఆ ప్రజలు టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు అంటే కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చి మరీ సిట్టు వేయడం. జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు ఎన్నికలకు ముందే,
మేము ఈ వ్యవస్థని మారుస్తానికి వస్తున్నాం. కుళ్ళిపోయిన ఈ రాజకీయ వ్యవస్థని, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టిన అవినీతి చెదని ఈరోజు అవినీతిని కుకటవేలతో సహా పెకలించాలంటే నా ఒక్కడి సపోర్ట్ సరిపోదు, మీ అందరి సపోర్ట్ కావాలి. దానికోసం ఈరోజు మీ అందరూ మీరందరూ సపోర్ట్తో అధికారం ఇవ్వండి. పైన దేవుడు ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వస్తే ఈ కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థని మారుస్తాను, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన అవినీతి చెదల్ని వదిలిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పిన దాని ప్రకారం గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన లక్షలాది కోట్ల రూపాయల అవినీతిని ఈరోజు బయట పెట్టడానికి ఈరోజు సిట్ని వేశారు. ఈ సిట్కు ప్రత్యేక అధికారాలు ఇచ్చి అతి త్వరలో దీనికి సంబంధించిన విచారణ కూడా పూర్తి చేసేటట్టుగా 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి ఒక్క కుంభకోణాన్ని ఈరోజు వెలికి తీయటం కోసం ఈరోజు ఒక పారదర్శకంగా ఒక సిన్సియారిటీ ఉన్న అధికారిని, ఈరోజు ఒక మచ్చలేని అధికారి అయినటువంటి కొల్లి రఘురామరెడ్డి గారిని దీంట్లో నియమించడంలోనే అక్కడ ఎంత పారదర్శకంగా ఇది నిలబోతూ ఉంది. ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా ఈరోజు అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని బయటకు తీయడానికి ఆంధ్రప్రదేశ్ శాసనం సిట్ ఏర్పాటు చేశారనేది మాత్రం వాస్తవం. దీంట్లో మేము ప్రత్యేకంగా ఎవరిని టార్గెట్ చేయాల్సిన పని లేదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే టార్గెట్ అవుతారు. తప్పు చేయనప్పుడు ఎవరు టార్గెట్ కారు, తప్పు చేయనప్పుడు ఎవరు భయపడాల్సిన పని లేదు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే నేనే అని చెప్పి బుధాలు అడుగుకుంటున్న తెలుగుదేశం నాయకులకి అక్కడే భయం అర్థమవుతూ ఉంది. సిట్టును చూసి ఎందుకు తడిచిపోతుంది మీకు అని అడుగుతా ఉన్నా, సిట్టును చూసి ఎందుకు మీరు భయపడుతున్నారని అడుగుతా ఉన్నా, నిజంగా కానీ మీరు తప్పు చేయకపోతే, నిజంగా కానీ మీరు అవినీతి చేయకపోతే ఎందుకు మీకు తడిచిపోతూ ఉన్నాయి, ఎందుకు మీరు భయపడిపోతూ ఉన్నారు, ఎందుకు కులం కార్డు అడ్డం పెట్టి ఈరోజు రాజకీయం చేయాలని చూస్తున్నారు? ఏ బీసీలు అవినీతి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయొద్దా? అంటే బీసీలు అవినీతి చేయకూడదని ఎక్కడన్నా రాసిందా? ఏ ఫలానా కులం వాళ్ళు అవినీతి చేయాలని ఎక్కడన్నా రాసిందా? అంటే కులాన్ని అడ్డం పెట్టుకొని కూడా ఈరోజు మీరు నీచమైన రాజకీయాలు చేయడానికి చూస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు వేసిన సిట్లు కానీ, మీరు వేసిన కమిటీలు కానీ ఏకపక్షంగా జరుగుతున్నాయి. మొన్న జీఎన్ రావు కమిటీ విషయంలో వేసిన అదే ఆరోపణలు, ఇప్పుడు సిట్ అధికారి కూడా మీ సామాజిక వర్గానికి చెందిన కొల్లి రఘురామరెడ్డిని వేయడం వెనక ఏంటి, అసలు ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు ఉన్న ఆరోపణ. సార్ ఇప్పుడు అదే చెప్తున్నా, మాట్లాడితే సామాజిక వర్గం, మాట్లాడితే కులం కార్డు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి అలవాటు అయిపోయింది. కొల్లి రఘురామరెడ్డి గారి ట్రాక్ రికార్డ్ చూడండి. ఆయన కులానికి సంబంధించిన వ్యక్తులకు చేశాడా, లేదంటే దేశం కోసం చేశారా, లేదంటే ఎవరి కోసం చేశారు, ఎలా నీతి నిజాయితీగా పనిచేశారు, ఆయన ట్రాక్ రికార్డ్ చూడమని చెప్తా ఉన్నా. యామ్వే సంస్థకు సంబంధించిన వాళ్ళని ఎక్కడ గుర్గా వెళ్ళి అరెస్ట్ చేసిన చరిత్ర కొల్లి రఘురామరెడ్డి గారిది. అదేవిధంగా ఎన్మార్ట్కి సంబంధించి కావచ్చు, నక్షత్ర గోల్డ్కి సంబంధించి కావచ్చు, అక్షయ గోల్డ్కి సంబంధించి కావచ్చు, ఏదైతే ఏ అవినీతికి పాల్పడతారో, ఏదైతే అక్రమాలకు పాల్పడతారో ప్రతి ఒక్కరిని మాత్రం వదలడు. కొల్లి రఘురామరెడ్డి అనే సిన్సియర్ అధికారి ఒక విలువలతో, ఏదైతే ఒక సిన్సియారిటీగా దాన్ని నమ్ముకున్న జాబ్కి న్యాయం చేసే విధంగా అతను పనిచేస్తాడు. ఎవరి మాట వినని ఒక అధికారి, అతను ఎవరు తప్పు చేసినా కూడా వదలడు. అటువంటి ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తిని ఈరోజు సిట్ స్పెషల్ అధికారిగా నియమించడం జరిగింది తప్ప దీంట్లో కులం కార్డు అనేది లేదని మాత్రం స్పష్టంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ఎవరి గొంతు వినిపిస్తుందో ఆ గొంతు నొక్కేసే ప్రయత్నంలోనే భాగంగా ఈఎస్ఐ స్కామ్ పేరుతో అచ్చెన్నాయుడు గారిని ఇరికిస్తుంది మీ ప్రభుత్వం అనేది, దానికేం చెప్తారు సార్? ఈఎస్ఐ కార్మిక రాజ్య బీమా సంస్థ, తెలంగాణలో కూడా ఈఎస్ఐలో కుంభకోణం జరిగింది. దేవికారాణి 100 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. అదేవిధంగా తెలంగాణని మించిపోయే స్థాయిలో మేము కూడా తక్కువ తినలేదని చెప్పి తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, ఇప్పుడు కొత్తగా వస్తున్నది వాళ్ళ కొడుకు కూడా దాంట్లో ఉన్నాడు అనేది కూడా వస్తూ ఉంది. అచ్చెన్నాయుడు సంబంధించి ఏ విధంగా వాళ్ళ కాంట్రాక్ట్ని, అంటే టెండర్లను పిలవకుండా ఆ కాంట్రాక్ట్ని ఆయన సిఫార్సు ప్రకారం నామినేషన్ పద్ధతిలో ఎక్సెస్ కట్టపెట్టాడు. మందుల కొనుగోలు వ్యవహారాల్లో కావచ్చు, వైద్య పరికరాల కొనుగోలు వ్యవహారాల్లో కావచ్చు, టెలీ సర్వీసెస్ సంబంధించిన దాంట్లో ఏ విధంగా ఎక్సెస్ కట్టబెట్టాడు, 900 కోట్ల రూపాయల కుంభకోణానికి ఏ విధంగా తెరలేపాడు అనేది ఈరోజు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో బయటకు వచ్చిన వాస్తవాలు. ఆయన రాసిన లెటర్ కూడా ఈరోజు సాక్షాత్తు బయటకు వచ్చింది. ప్రధానమంత్రి ఆదేశాల మేరకే నేను చేశాను, ఇందులో నేను ఏ తప్పు చేయలేదు అని. ఎట్లా ఉందంటే నేను తప్పు చేయలేదు, పలానా వాళ్ళు చెప్తే చేయమన్నా అని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి గారిని కూడా లాగటానికి దాంట్లో ఉద్దేశంగా కనపడతా ఉంది. ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు, ఈ పనులను త్వరితగతం చేయమని చెప్పారు. కానీ దీంట్లో మీరు ఎక్సెస్కి టెండర్లు ఇచ్చేసి, టెండర్లను పిలవకుండా ఎక్సెస్కి నామినేషన్ పద్ధతిలో ఎక్సెస్కి ఇచ్చేసి ఇక్కడ మీరు 100 కోట్ల రూపాయలు దోచుకోమని మీకు నరేంద్ర మోడీ గారు చెప్పారా?
ఏ నరేంద్ర మోడీ గారు నిన్ను దోచుకోమని చెప్పాడా? ఈఎస్ఐలో కుంభకోణానికి పాల్పడమని చెప్పి నీకు నరేంద్ర మోడీ గారు చెప్పారా? ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇది ఇక్కడతో ఆగదు. అచ్చెన్నాయుడు చేసిన ఈ కుంభకోణంతో పాటు మిగిలిన కుంభకోణాలు కూడా బయటకు రాబోతూ ఉన్నాయి. మీరు తప్పించుకోవాలంటే తప్పించుకోవడం కుదరదు. మీరు మొన్నట్లాగా దొంగల రూపంలో దొరల్లాగా మొన్నట్లాగా మీరు తిరిగారు. ఈరోజు ఆ దొరల వెనకాల ఉన్న దొంగలు ఈరోజు బయటకు రాబోతూ ఉన్నారు. ఖచ్చితంగా దీని వెనకాల అచ్చెన్నాయుడు, వాళ్ళ అచ్చెన్నాయుడు వెనకాల ఇంకెవరెవరు ఉన్నారు, వాళ్ళ కుమారుడా, ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారా, మొత్తం బయటకు రాబోతూ ఉంది. ఈఎస్ఐ కుంభకోణంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈరోజు వాస్తవాలతో సహా విజిలెన్స్ చూపించింది. సో దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ నడుస్తూ ఉంది కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా బయటకు రాబోతున్నారు మాత్రం స్పష్టంగా చెప్పి. ఒక పక్క సిట్ కానివ్వండి, ఇంకో పక్క ఈఎస్ఐ కానివ్వండి, ఇంతకుముందు పోలవరం రీటెండరింగ్ విషయంలో అవినీతి జరిగిందని నిరూపించిన సందర్భంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఓవరాల్గా ఇప్పుడు ముందుగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయబోతున్నారా, లోకేష్ గారిని అరెస్ట్ చేయబోతున్నారా అనేది మీ సోషల్ మీడియాలోనే వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారే చేశారు ట్వీట్, ఈఎస్ఐ కుంభకోణం వెనక లోకేష్ హస్తం ఉంది అనేది. అంటే ముందు ఎవరిని జైలుకి పంపించాలని టార్గెట్ పెట్టుకుంది మీ ప్రభుత్వం? అంటే ఏది విచారణ త్వరగా పూర్తిగా అయితే దాని ప్రకారం అది లోకేష్ వెళ్తాడా చంద్రబాబు నాయుడు వెళ్తాడా అనేది తెలిసిద్ది. ఖచ్చితంగా అయితే మాత్రం ఒకటి చెప్పుతాం, చంద్రబాబు నాయుడు లోకేష్, అచ్చెన్నాయుడు అదేవిధంగా దేవినేని ఉమా, అదేవిధంగా ఏదైతే మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పత్తిపాటి పుల్లారావు, నారాయణ, మిగిలిన వెళ్తే దీనికి సంబంధించి ఎరపతినేని శ్రీనివాసరావు, ఇలా ఒక్కొక్కళ్ళు తెలుగుదేశం పార్టీలో గడిచిన 5 సంవత్సరాల్లో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ప్రతి ఒక్కళ్ళు అయితే జైలుకి వెళ్ళబోతూ ఉన్నారు. అది ఒకేసారి వెళ్తారా, వన్ మంత్ గ్యాప్లో వెళ్తారా, రెండు నెలలు గ్యాప్ తీసుకొని వెళ్తారా అనేది కాలం నిర్ణయించింది. ఖచ్చితంగా అయితే మాత్రం వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళబోతూ ఉన్నారు. వీళ్ళతో పాటు వీళ్ళ వెనకాల ఇంకెవరున్నారు, ఈఎస్ఐతో దానికి సంబంధించి నారా లోకేష్ ఉన్నాడు దాని వెనకాల అంటున్నారు, పితాని సత్యనారాయణ, ఏదైతే అచ్చెన్నాయుడు, ఇప్పుడు మొన్న ఏదైతే మైనింగ్కి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ వచ్చాడు ఎరపతినేని శ్రీనివాసరావు, ఏదైతే త్రిశూల్ సిమెంట్కి సంబంధించి జేసీ దివాకర్ రెడ్డి 38 వేల టన్నుల సున్నప్రాయి నిక్షేపాలని దోచేసిన దాంట్లో, అదేవిధంగా ట్రావెల్స్ మాఫియా రూపంలో ఏ విధంగా అడ్డగోలుగా బస్సులను విక్రయించి ఏ విధంగా నిబంధనలు తూట్లు పడిశారు, దీనికి సంబంధించి ఇది ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడిన మొన్న ఎవరైతే 4,000 ఎకరాలకు సంబంధించి ఎవరైతే 797 మంది వైట్ రేషన్ కార్డుదారుల వెనకాల ఉన్న బినామీలు, మొన్న ఇన్కమ్ ట్యాక్స్ దాడులకు సంబంధించి లోకేష్కి ఎవరైతే బాల్య స్నేహితుడిగా ఉండి నిర్వాణ హోల్డింగ్ సంబంధించి శాశ్వత డైరెక్టర్గా ఉన్నటువంటి కిలారు రాజేష్, ప్రస్తుత హెరిటేజ్ డైరెక్టర్ అయినటువంటి కిలారు రాజేష్, పత్తిపాటి పుల్లారావు కుమారుడైనటువంటి శరత్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసరెడ్డి, ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడికి పిఎస్గా వ్యవహరించినటువంటి పెంజాల శ్రీనివాస చౌదరి, వీళ్ళందరూ బయటికి రాబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు, తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్షించబడతారని మాత్రం చెప్పబోతా ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా మీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత మీరు గొప్పగా చెప్పుకుంటున్న పింఛన్లు ఎక్కువిచ్చామని చెప్పుకుంటున్నారు, లేదంటే కొత్త రేషన్ కార్డుల పేరుతో బియ్యం కార్డులు తీసుకొచ్చారు, ఇదంతా మీరు గొప్పగా చెప్పుకుంటున్నా, ప్రజల నుంచి అలాగే ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నది 7 లక్షలకు పైగా మీరు రేషన్ కార్డులు కట్ చేశారు, చాలామంది అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వట్లేదని. అంటే ఈ లోపాలు మీ హయాంలోనే జరిగినాయి, ఈ లోపాలని ఎందుకు సవరించుకోలేకపోతున్నారు, దీని వెనక అసలు ఏం జరిగింది అనే దాని మీద ఒక క్లారిటీ కావాలి. సార్, ఇప్పుడు పింఛన్లకు సంబంధించి ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఈ విషయాలు మనం తీసుకుంటే, ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో సమగ్ర సర్వే అని నిర్వహించారు, ఈ సమగ్ర సర్వేలో అర్హులెవరు అనర్హులెవరు జాబితాని రూపొందించింది తెలుగుదేశం పార్టీ. ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంకా ఇంటింటికి సమగ్ర సర్వేలు చేసి ఇంకేం రాలేదు. సో ఈ సమగ్ర సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ చేసిందంటూ అర్హులెవరు అనర్హులెవరు అని గుర్తించింది ఆ ప్రభుత్వం. అంటే ఈరోజు అనర్హులు వీళ్ళని గుర్తించింది మీ ప్రభుత్వమే ఆ రోజు ఉన్నప్పుడు. ఆ అనర్హుల జాబితాని అర్హులైన వాళ్ళని కూడా అనర్హులుగా గుర్తించింది మీరు. అంటే దీని వెనకాల ఉంది తప్పు చేసింది మీరు. ఈరోజు మా మీద దాన్ని ఆపాదిస్తూ ఉన్నారు. మీ హయాంలో 39 లక్షల మందికి పింఛన్లు ఇస్తే మేము వచ్చినాక ఈరోజు 54.5 లక్షల మందికి పింఛన్లు ఇస్తుంటే పింఛన్లు తీసేశారని చెప్పి మీరు ఈరోజు చెప్తూ ఉంటారు. మీరున్నప్పుడు భూ రికార్డులను కూడా సరిగ్గా చేయకుండా, అంటే ఒక వ్యక్తికి సంబంధించి సపోజ్ 1 ఎకరం పొలం ఉందనుకోండి, ఆ ఎకరం పొలం తండ్రికి సంబంధించి 1 ఎకరం పొలం ఉంది, ఆ తండ్రి పెళ్ళి కుమారుడికి పెళ్ళి అయినాక కుమారుడికి ఇచ్చారని ఇస్తే కుమారుడి పేరు మీద 1 ఎకరం చూపించింది, తండ్రి పేరు మీద 1 ఎకరం చూపించింది, ఇలా చూపించినప్పుడు ఇద్దరికీ చూపించింది, ఇద్దరికి రానియకుండా మీరు చేస్తారు. అంటే మీరు ఆ కుమారుడికి ట్రాన్స్ఫర్ అయినాక ఇక్కడ తండ్రికి కానీ అది కట్ చేస్తుంటే ఖచ్చితంగా తండ్రికి ఈరోజు పింఛన్ వచ్చింది కదా. ఇలా తప్పుడు తడగ్గా సర్వేలు మీరు చేసి
ఈరోజు మేము అర్హులనే గుర్తించే ప్రక్రియలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మళ్ళీ దానికి సంబంధించి రివ్యూ చేసి ఈరోజు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా రావాలి, చిన్న చిన్న సాంకేతిక లోపాలను పట్టించుకోకుండా ఇమ్మని మేము చెబితే ఈరోజు మా మీద బురద జల్లుతున్నారంటే అంటే దేన్నైనా మీరు రాజకీయం చేస్తారు. 39 లక్షల మందికి మీరు పింఛన్లు ఇచ్చి మా దగ్గర 54 లక్షల మందికి పింఛన్లకు ఇస్తుంటే, మీరు 1000 రూపాయలు పింఛన్ ఇచ్చారు మీరు, మేము ఈరోజు 2250 ఇస్తుంటే, ఈరోజు 65 సంవత్సరాల వయసు ఉన్న పైబడిన వాళ్ళకి మీరు పింఛన్ ఇస్తే 60 సంవత్సరాల వయసుకు దాన్ని తగ్గించి ఈరోజు మేము పింఛన్ ఇస్తా ఉంటే మా మీద ఇంతగా బురద జల్లుతూ ఉన్నారంటే, ఇంత నిస్సిగ్గుగా మీరు రాజకీయం చేస్తూ ఉన్నారంటే ప్రజలకన్నీ తెలుసు వాస్తవాలు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు మన ఇలా అనర్హులుగా గుర్తించారనేది ప్రజలకు తెలుసు. మీరేదో 10 ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి, ఓ 4 పేపర్లు ఉన్నాయి కాబట్టి దాన్ని అడ్డం పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఏమి రాసినా కూడా ప్రజలు మేము చెప్పిందే అంటారు, ఈ పేపర్లు రాసిందే చూస్తారా అని అనుకుంటే అది మీ భ్రమ. గడిచిన 5 ఏళ్ళు ఇలానే చేస్తేనే 23వ తారీఖు 23 వచ్చినాయి. మళ్ళీ ఇంకా ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే రేపొద్దున ఎలక్షన్ 2వ తారీఖు జరిగితే 2 వస్తాయి, 3వ తారీఖు జరిగితే 3 వస్తాయి. సో గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. సో ఏంటంటే ఇక్కడ పింఛన్ల వెనకాల కానీ, ఈ రేషన్ కార్డులదారుల వెనకాల కానీ, వీటికి సంబంధించిన అర్హుల జాబితా వెనకాల కానీ, వీటికి సంబంధించి ఏదైతే చేసిందో గడిచిన ప్రభుత్వం, ఆ గడిచిన ప్రభుత్వంలో జరిగిన మిస్టేకుల వల్లే ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ గడిచిన ప్రభుత్వంలో జరిగిన మిస్టేకులు ఈరోజు రెక్టిఫై చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టమ్ని, ఈరోజు వాలంటీర్ల సిస్టమ్ తీసుకుని వచ్చి ఎక్కడికక్కడ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు గుర్తించండి. అర్హులైన ప్రతి ఒక్కరికైతే ఖచ్చితంగా రావాల్సిందే, అనర్హుడైతే మాత్రం ఒక్కరికి కూడా వెళ్ళటానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి పారదర్శకంగా మనం అందించాలి, చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళకి మాత్రం మనం పింఛన్ అందించాలి, కార్డులు అందించాలనే ఈరోజు లక్ష్యంతో పనిచేస్తూ ఉంటే ఎంతగా బురద జల్లుతూ ఉన్నారంటే వీళ్ళు నిజంగా ప్రతిపక్ష నాయకులు కాదు, వీళ్ళు నిజంగా రాక్షసులు, వీళ్ళు ఉన్మాదులు. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తుంది ప్రతిపక్షాలతో కాదు, ఒక ఉన్మాదులతో, ఒక రాక్షసులతో ఈరోజు మేము యుద్ధం చేస్తూ ఉన్నాం, ప్రజలు గమనిస్తూ ఉన్నారని మాత్రం చెప్తాం. 9 నెలల వయసు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు నిరసనగా చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర, చంద్రబాబు గారు చేసిన ప్రజా చైతన్య యాత్రలో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా మీ మీద వస్తున్న ఆరోపణ జే ట్యాక్స్ పేరుతో గుక్కెడు క్వార్టర్ నీళ్ళు కూడా గొంతులోకి వెళ్ళనివ్వట్లేదు అని ప్రధానంగా చేస్తున్నారు. ఎందుకు మద్యం ధరలు పెంచి సామాన్యుల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది. సరే అసలు ఒక ప్రతిపక్ష నాయకుడు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడచ్చా? మీరు భారతదేశ చరిత్రలో ఏ నాయకుడని ఇలా మాట్లాడటం చూసారా? సాయంత్రం పూట ఒక పెగ్గు మందు వేద్దామంటే ఆ పెగ్గు మందు కోసం ఈరోజు వైన్ షాపులకు వెళ్తే చొక్కాలనంటే ధరలున్నాయి. సో ఇది అరాచక ప్రభుత్వం, మీరు మళ్ళీ గమనించాలి దీంట్లో ప్రత్యేకంగా. ఒక పెగ్గు మందేద్దామంటే సాయంత్రానికి అలిసిపోయి వచ్చి ఒక పెగ్గు మందేద్దామంటే మందు కూడా దొరకనే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరాచక ప్రభుత్వం అంట. అంటే నువ్వేం చెబుతావు? మద్యం తాగండి, తాగి ఊగండి, ఊగేసి మేము చెప్పింది వినండి, మా ర్యాలీలకు రండి, మేము మందు పోపిస్తాం, బిర్యానీ ప్యాకెట్ ఇస్తాం, అలా చేస్తున్నందుకు మా ర్యాలీలకు మీరు వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఆ మందు దొరకట్లేదు, ఆ మందు రేట్లు పెరిగినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఈరోజు ట్యాక్స్ అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ప్రతిపక్ష నాయకుడు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడచ్చా? ఎక్కడన్నా మీరు చూసారా ఒక రాజకీయ నాయకుడు మద్యానికి సంబంధించి మద్యం తాగండి, మీరు మద్యం తాగితేనే బాగుండిద్ది, రోజుకు 1/4 మంది వేయండి అని చెప్పిన రాజకీయ నాయకుడిని మీరు ఎక్కడైనా చూసారా అని అడుగుతా ఉన్నా. ఏ రాజకీయ నాయకుడైనా లేదంటే ఎవరైనా సరే మన ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు ఏం చెప్తాం మనం? మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం, మద్యానికి దూరంగా ఉండండి, మద్యానికి బానిసలు కావద్దు, దయచేసి మద్యాన్ని నిషేధిద్దాం అని చెప్పాల్సిన స్థితిలో ఉన్న నాయకుడు ఈరోజు మద్యం కావాలి, మద్యం తాగాలి, మద్యం తాగి ఊగాలి, మద్యమే ఈరోజు ఆరోగ్యానికి మంచిది అని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడంటే ఇతను ఎంతగా దిగజారిపోయాడు. ఆఖరికి మందు బావులకు అధ్యక్షుడిగా తయారయ్యాడు. మందు దొరకకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు వీక్ అయిపోతూ ఉన్నారు కాబట్టి, సాయంత్రానికి తెలుగుదేశం పార్టీ నాయకులకి నరాలు లాగేస్తున్నాయి కాబట్టి దానికి అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులకి మందు దొరక్క అల్లాడిపోతూ ఉన్నారు, సాయంత్రానికి వీక్ అయిపోతూ ఉన్నారు, నరాలు లాగేస్తూ ఉన్నాయి, కనీసం మందు తక్కువ ధరకు అందించండి అని అడుగుతూ ఉన్నాడు అని అంటే ఇక ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలో మీరే చెప్పమని అడుగుతా ఉన్నాను. ప్రజా చైతన్య యాత్ర పేరుతో వైఎస్ఆర్సీపీ మీద ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు? వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ప్రజా చైతన్య యాత్ర మీరు అంటున్నారు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో
తెలుగుదేశం పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థుల్ని వెతుక్కునే యాత్ర అని మేము అంటున్నాం. ఎందుకంటే రేపొద్దున వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, వీటిలో తెలుగుదేశం పార్టీకి పోటీ చేయటానికి క్యాండిడేట్లు కూడా లేని దిక్కుమాలిన స్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి ఆ అభ్యర్థులను వెతుక్కునే యాత్ర ఇది ప్రజా చైతన్య యాత్ర కాదు. ప్రజలు ఆల్రెడీ చైతన్యంగానే ఉన్నారు, ప్రజలు అనేవాళ్ళు చైతన్యంగా ఉన్నారు. కాబట్టి మొన్న నీకు 23 సీట్లతో అపోజిషన్లో కూర్చోబెట్టారు. ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. ప్రజలను నువ్వు వంచావు కాబట్టి, ప్రజలను మోసం చేసావు కాబట్టి, ప్రజలను వెండిపోటు పడిచావు కాబట్టి ఈరోజు ప్రజలు నిన్ను తిరస్కరించారు. ఇంకా నువ్వు సిగ్గు లేకుండా ఈరోజు నీ పార్టీని కాపాడుకోవడం కోసం, నీ పార్టీలో పోటీ చేయడానికి అభ్యర్థులను వెతుక్కోవడం కోసం ప్రజా చైతన్య యాత్ర అనే ఈరోజు వంచన యాత్రకి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. సాక్షాత్తు సొంత ప్రాంతమైనటువంటి కుప్పం వెళ్తే నిన్న జనాలు లేని పరిస్థితి చంద్రబాబు నాయుడుకు ఉందంటే ఈ చంద్రబాబు నాయుడు గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసుకోవాల్సిన పని లేదు. ఆ చంద్రబాబు నాయుడు చేసే యాత్రల గురించి ప్రత్యేకంగా పట్టించుకోవాల్సిన పని లేదని మొత్తం చెప్తాం. ఫైనల్గా చెప్పండి, మీ ముందున్న మరొక అంశం మండలి రద్దు. రేపు పార్లమెంట్ సమావేశాల్లో మండలి రద్దు చర్చకొచ్చే అవకాశం ఉందా? అది ఆమోదం పొందే అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి? సార్, ఖచ్చితంగా 99% అయితే రేపు మార్చిలో జరిగే ఏదైతే సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో మండలి రద్దుకు సంబంధించి రాబోతూ ఉంది. మండలి రద్దు ప్రక్రియ వేగవంతంగానే ఉంది, దానికి సంబంధించి కూడా కేంద్రం సానుకూలంగానే ఉంది. మండలి రద్దు అనేది జరగబోతుందని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం. అది రేపు మార్చిలోనే దానికి సంబంధించి పడబోతా ఉంది, పార్లమెంట్ సమావేశాల్లో దానికి సంబంధించి డిస్కషన్ కూడా రాబోతా ఉందని మాత్రం చెప్తాం. కేంద్రంతో సానుకూలతగా సఖ్యతగా ముందుకు వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారి వెనక మొన్నటి వరకు వచ్చిన ఆరోపణలు పొత్తు పెట్టుకోబోతున్నారు, కలిసి వెళ్ళబోతున్నారు. అది ఇప్పుడు తాజాగా వస్తుంది, ఒక రాజ్యసభ ఎంపీ భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తికి ఇవ్వబోతున్నారు ఒక రాజ్యసభ సీటు అని. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవాలి? అంటే సోషల్ మీడియాలో వచ్చే వార్తలు తప్ప ఇంతపటికి దానికి సంబంధించి అయితే ఏం లేదు. రాజ్యసభలో మెజారిటీ లేదు. వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఒకసారి ఒక రాజ్యసభ, ఇంకోసారి ఒక రాజ్యసభ, మొత్తంగా 2 రాజ్యసభ సీట్లు తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఇచ్చింది. సో ఏంటంటే ఇప్పుడు 4 రాజ్యసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి కాబట్టి దాంట్లో మేమేదో బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు, మేమేదో ఒకటి మమ్మల్ని అడిగారు ఇస్తారా లేదా, ఇవన్నీ దానికి సంబంధించిన ఊహాగానాలు తప్ప ఈరోజైతే మేము ఏదైతే భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలని కానీ, భారతీయ జనతా పార్టీతో మేము పొత్తు పెట్టుకోవాలని కానీ, మేము వెళ్ళి కేంద్రంలో జాయిన్ అవ్వాలని కానీ ఇటువంటి ఆలోచనే రాలేదు, ఎప్పుడు చేయలేదని మాత్రం స్పష్టంగా చెప్తాం. జగన్ గారి సోదరి షర్మిల గారికి ఒక కీలక పదవి ఇవ్వబోతున్నారు, ఎందుకంటే ఆమె ఎలా కష్టపడ్డారు ఎన్నికల ముందు, అప్పుడు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు కానీ ఓదార్పు యాత్ర చేయడం, ఈ నేపథ్యంలో ఫస్ట్ నుంచి కూడా ఆమెకు ఒక ప్రాధాన్యత కట్టబెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను అవసరమైతే రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. సార్, షర్మిలమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో ఆ సమయంలో ఆమె అవసరం బట్టి నేను జగనన్న వదిలిన బాణంగా వస్తున్నాను అని చెప్పి ఆ రోజు ఆమె ఏదైతే పాదయాత్ర చేయడం జరిగింది. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని కానీ, పూర్తి సమయం రాజకీయాల్లో ఉండాలని కానీ ఎప్పుడూ ఆలోచన చేయలేదు. నిజంగా కానీ షర్మిలమ్మ గారే రావాలి, షర్మిలమ్మ గారు రేపు వచ్చి రాజ్యసభ అని నేను రాజ్యసభకు వెళ్తానని కానీ, ఒకవేళ లేదంటే పోటీ చేస్తాను కానీ అంటే అంతకంటే మంచి ఇదే ఉండిద్ది, అందరూ స్వాగతిస్తారు దాన్ని. ఎందుకంటే రాజన్న బిడ్డగా, జగనన్న వదిలిన బాణంగా షర్మిలమ్మ గారు నిజంగా కానీ రాజ్యసభకి వెళ్తానంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి నువ్వు రావాలని అంటారు. కానీ ఏంటంటే ఆమె ఈరోజు నేను రాజకీయాలు కొంచెం దూరంగా ఉంటాను, ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి, ఆ రోజు మీరు లేని సమయంలో ఆ రోజు అవసరాన్ని బట్టి నేను వచ్చాను తప్ప, ఏదన్నా నిజంగా ఇబ్బంది లేనప్పుడు నేను వస్తాను తప్ప, నేనైతే మీరున్నారు కాబట్టి మీరు మంచిగా పరిపాలిస్తున్నారు మీరున్నాను అన్న అని చెప్పి ఆమె ఈరోజు ఏదైతే ఫ్యామిలీకి సంబంధించి సమయం కేటాయిస్తూ ఉంది, వాళ్ళ పిల్లలకు చదువులకు సమయం తప్ప ఈరోజు అయితే రాజకీయాల్లోకి రావాలన్నా, రాజకీయాల్లో వచ్చి పదవులు తీసుకోవాలని ఆసక్తి అయితే షర్మిలమ్మ గారికి లేదని మాత్రం చెప్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కార్మూర్ వెంకటరెడ్డి గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ స్టేట్.